ఈ ఒకే ఒక రూపాయతో యానంలో మనం ఇప్పుడు భోజనం చేయబోతున్నాం। రూపాయికి భోజనం ట్రస్ట్ భోజనం అంటే ఏముంటుందిలే హడావుడిగా ఏదో చేసేస్తారు అనుకుంటారు। నిజానికి నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నాను। వంద రూపాయలు పెట్టి తినే భోజనంలో కూడా ఈ రుచి అయితే ఉంది। పెరుగునే వాడుతున్నారు। ఆ పెరుగుని శుభ్రంగా ఉప్పు కలిపి మజ్జిగలా తయారు చేసి అందరికీ కూడా సర్వ్ చేస్తున్నారు। హాయ్, నేను శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్। ఈ రోజుల్లో 1 రూపాయికి తాగడానికి కనీసం సింగిల్ టీ కూడా రావట్లేదు। అలాంటిది కేంద్ర పాలిత ప్రాంతం యానంలో మాత్రం కడుపు నిండా అన్నం పెట్టి కేవలం 1 రూపాయి తీసుకుంటారన్నమాట। మన యానం 1 రూపాయి భోజనం అనే పేరుతో యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో ఈ 1 రూపాయి మీల్స్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది। ఈ 1 రూపాయి మీల్స్ వండే దగ్గర నుంచి వడ్డించే వరకు ఏ విధంగా ఈ 1 రూపాయి మీల్స్ ప్రాసెస్ అనేది ఉంది అనేది ఈ రోజు తెలుసుకుందాం। అలాగే యానం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇంకా ఎలాంటి సర్వీసెస్ జరుగుతున్నాయి, ఎలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం, రండి। యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ఇది నా వెనక కనిపిస్తుందంతా కూడా। ఈ యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో చాలా సర్వీసెస్ అయితే జరుగుతాయి। కేవలం అంటే ఈరోజు మనం చూపించబోయే 1 రూపాయి భోజనంతో పాటు ఇంకా చాలా చాలా సర్వీసెస్ అయితే జరుగుతాయి। యానం ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఆల్రెడీ దాంట్లోనే ఉంది, వృద్ధులు వృద్ధాశ్రమం అనేది ఒకటి ఉంటుంది। ఇదైతే వాటర్ ట్యాంక్, ఉచిత మంచినీటి సరఫరా। అయితే ఏంటంటే ఏదైనా పెళ్ళిళ్ళు లేదంటే ఫంక్షన్స్లు ఏమైనా జరిగితే యానంలో లేదా ఎండాకాలంలో ఎవరికైనా ఎక్కడైనా వాటర్ అవసరం అయితే మొత్తం ఫ్రీగానే వాటర్ అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలోనే ఈ ట్యాంకర్ ద్వారా। అలాగే ఇంకా చాలా అంబులెన్సెస్, అంబులెన్సెస్ కనిపిస్తున్నాయా అక్కడ, అంబులెన్సెస్తో పాటు ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా అంబులెన్సెస్ కనిపిస్తున్నాయి। ఇప్పటికీ ఒకటైతే రోడ్డు మీద ఉంది। ఈ అంబులెన్సెస్ పరిస్థితి ఏంటంటే యానానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బయట ప్రాంతాల్లో కానీ బయట ప్రాంతాల్లో హాస్పిటల్స్లో చనిపోయి ఉంటే కనుక వాళ్ళని వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకురావడం కోసం ఈ అంబులెన్సెస్ అయితే యూజ్ చేస్తారు। అది కూడా ఉచితంగా, ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ డెడ్ బాడీని యానానికి ఖచ్చితంగా తీసుకొస్తారు ఫ్రీగా। తర్వాత అక్కడితో అయిపోలేదు, ఒకవేళ ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళాలి అంతిమయాత్ర కోసం తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇదిగో ఇలాంటి స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి అంటే పాండిచ్చేరి స్టైల్లో ఆ శవయాత్ర ఏదైతే చివరి అంతిమయాత్ర ఉంటుందో ఆ అంతిమయాత్ర చాలా హుందాగా జరగాలనే ఉద్దేశంతో చాలా చక్కగా డిజైన్ చేయబడినటువంటి ఈ వెహికల్లో ఎవరైనా అంతిమయాత్ర అంటే చివరి అంతిమయాత్ర అనేది జరుగుతుంటుంది। ఇది దీంతో పాటు ఇంకొక వెహికల్ ఉంది, రెండు వెహికల్స్ అయితే ఈ అంతిమయాత్రకి యూజ్ చేస్తారు। 1 రూపాయి కూడా తీసుకోకుండా ఇవన్నీ సేవలు కూడా ఉచితంగానే ఇక్కడి నుంచి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి। కేవలం ఓల్డ్ ఏజ్ హోమ్ మాత్రమే కాదు, చిన్నారుల ఆనంద నిలయం అంటే చిన్నారులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి ఆసరా లేనిటువంటి చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు। అలాగే యానం ఐ బ్యాంక్ అండ్ బ్లడ్ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ కూడా ఉంటుంది। ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా బ్లడ్ కావాలనుకుంటే ఈ యానం బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది। అలాగే అన్నిటికీ మించి ఇది మన యానం భోజనం అని 1 రూపాయికే భోజనం అందించే కార్యక్రమం ఈ వెహికల్లోనే యానం మొత్తం ఈ మీల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు। చాలా హైజీన్గా ఈ భోజనం అయితే తయారు చేస్తున్నారు। ఇప్పుడు ఆ భోజనం తయారు చేసే వంటశాలకు అయితే వెళ్దాం।
ఈ బాక్సెస్ కంటైనర్స్ చూస్తే వీట్లోనే అంటే ఇక్కడ వంటంతా అయిన తర్వాత ఈ బాక్సుల్లోనే నింపుకొని ఆటోల్లో ఎక్కించుకొని అలాగే ఇంతకు ముందు ఒక వెహికల్ చూపించాను కదా పెద్ద వెహికల్ ఆ వెహికల్ లోకి ఎక్కించుకొని యానం పరిసర చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికి కూడా భోజనం అయితే సప్లై చేస్తారన్నమాట మన కిచెన్ అయితే చూడండి ఎంత నీట్ గా ఉందో ఇక్కడ గుమగుమలాడే సాంబార్ రెడీగా ఉంది ఈ కిచెన్ ఆపరేషన్ అంతా కూడా ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే 3 4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుందన్నమాట తాజా కూరగాయలు చక్కగా ర్యాక్స్ ఏర్పాటు చేసుకున్నారు కూరగాయలు అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఇక్కడ రైస్ అంతా కూడా ఈ స్టీమర్ సహకారంతో ఈ రైస్ ని అయితే ప్రిపేర్ చేస్తారు కిచెన్ అయితే మాత్రం ఎంత నీట్ గా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు చాలా చాలా నీట్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 రూపాయి భోజనం పెడుతున్నప్పటికీ ఏదో సాదా సీదాగా వంట అయితే చేయకుండా చాలా నీట్ గానే అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఎట్లా జరుగుతుందండి ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ అంతా ఏంటి అసలు ఏంటి ప్రాసెస్ అంటే తెల్లారి ఎల్లి మార్నింగ్ ఇన్ని నుంచి స్టార్ట్ చేస్తారు 3 గంటలకు స్టార్ట్ చేస్తారు 3 ఇంటి నుంచి స్టార్ట్ అయ్యింది 3 స్టార్ట్ చేస్తారు 3 గంటలకు వచ్చి ఆనియన్ కాయగూరని కట్ చేసుకొని ప్రాసెసర్ అంతా సాంబార్ పక్కన పప్పు పెట్టుకొని పక్కన ఏమో రైస్ పెట్టుకోవడం అన్ని చేస్తున్నాం ఓకే అండి ఓకే ఈ డ్యూటీ అంత టైం అంతా అయిపోయినట్టు 11 12 అవుతుంది మమ్మల్ని 11 అవుతుంది రోజుకి రెండు కర్రీలు అండి ఏమి రెండు కర్రీలు ఉంటాయండి రెండు కాయగూరలు ఇస్తామండి సాంబార్ అండి పెరుగు రైస్ అండి ప్రతిరోజు మెను ఇట్లా ఉంటుంది ప్రతిరోజు మెను డిఫరెంట్ డిఫరెంట్ కూరలు ఉంటాయి ప్రతిరోజు బట్ మెను అయితే మాత్రం రోజు రెండు కూరలు సాంబార్ వైట్ రైస్ పెరుగు పెరుగు లేకపోతే సాంబార్ రెండు కూరలు రసం రైస్ పప్పు చారు రెండు కూరలు రసం అలాగే రోజు మామూలుగా మార్చుతుంది ఆదివారం ఏదో స్పెషల్ గా పెడతానండి ఆదివారం బిర్యానీ ఆదివారం మొత్తం బిర్యానీ అండి ఇంకా బిర్యానీ రెగ్యులర్ రైస్ ఏ ఉండదు రెగ్యులర్ రైస్ ఉంటదండి బిర్యానీ ఉంటది ఆ బిర్యానీ ఎక్స్ట్రా ఉంటుందండి బిర్యానీ ఎక్స్ట్రా ఉంటది ఇది ప్రతిరోజు జరుగుతుంది ఇంకా సెలవే ఉండదు సెలవే ఉండదండి ప్రతిరోజు జరుగుతూనే ఉంటదండి ఈ కిచెన్ కి సంబంధించిన స్టోర్ ఒకసారి చూడండి ఎంత నీట్ గా ఉందో మొత్తం ఇక్కడ దీనికి కావాల్సినటువంటి కిరాణా సరుకులన్నీ కూడా చాలా నీట్ గా ఇక్కడికి రప్పించుకొని ఇక్కడ స్టోర్ అయితే చేసుకోగలిగారు ఇక్కడ అన్ని రకాల కిరాణా సరుకులు అయితే ఉన్నాయి అలాగే రైస్ బస్తాలు కూడా ముందుగానే ఇక్కడికి రప్పించి పెట్టుకున్నారు గిద్ద మసూరి రైస్ అట ఇవి చాలా క్వాలిటీ రైసే వాడుతున్నారు అలాగే రిఫండ్ ఆయిల్ టిన్స్ రిఫండ్ ఆయిల్ చాలా క్వాలిటీ ఆయిల్ నే ఈ 1 రూపాయి భోజనానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి కాలేజీ పిల్లలకు కూడా ఈ సరుకులతోనే భోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎగ్స్ అలాగే బిర్యానీ సరుకులు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని నీట్ గా చక్కగా సర్దుకొని పెట్టుకున్నారు వీటితోనే ఇక్కడ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అక్టోబర్ 2 అక్టోబర్ 1998 రేపు అక్టోబర్ 2కి 25 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఫౌండర్ చైర్మన్ మల్లాడు కృష్ణారావు గారు దీనికి రెగ్యులర్ గా మేనేజింగ్ కమిటీ కూడా ఉన్నది ఆయనే ఫౌండర్ చైర్మన్ సార్ ఆయన చెప్పినట్టుగానే దీని యాక్టివిటీస్ అన్నీ ఫాలో అవ్వడం ఏంటంటే డబ్బులు తెచ్చేటటువంటి అక్కడక్కడ పట్టుకెళ్ళి తెచ్చేటటువంటి ఆయనే తెస్తుంటాడు 25 సంవత్సరాలుగా దీన్ని డొనేషన్స్ ఫ్రమ్ ది పబ్లిక్ తోటే మెయింటైన్ చేస్తున్నాం ఎలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మాత్రం దీనికి ఒక రూపాయి కూడా లేదు సహాయం అంటే 25 సంవత్సరాలు లేదు కంప్లీట్ గా డొనేషన్స్ ఫ్రమ్ ది పబ్లిక్ దీని సహాయ కార్యక్రమాలు మేము చేసినట్టు అయితే అంబులెన్స్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఎవరికి కావాల్సినా సరే కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఎవరన్నా పేషెంట్లు తీసుకోగలిగితే వాళ్ళకి అందరికీ ఫ్రీగా సప్లై చేస్తాం అదేవిధంగా బాడీ మార్చురీ వ్యాన్ ఎక్కడైనా చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే హాస్పిటల్ వాళ్ళు ఎక్కడ తీసుకురావాలన్నా లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా మార్చురీ వ్యాన్ ఫ్రీ సర్వీస్ తర్వాత బాడీ డీఫ్రీజర్స్ నాలుగు బాడీ డీఫ్రీజర్స్ ఉన్నాయి తమ ఎవరన్నా కిచెన్కి వెళ్ళి ఎక్కడన్నా పాలు చేస్తారని ఎక్కడన్నా ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు లేట్ అయినట్టయితే వాళ్ళ బాడీస్ని వాళ్ళ బాడీ డీఫ్రీజర్లో పెట్టడానికి కూడా బాడీ డీఫ్రీజర్ కూడా ఫ్రీ సప్లై
పూర్ పీపుల్కి ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా జరిగినట్టయితే వాటర్ కూడా ఫ్రీ సప్లై చేస్తాం. మహాప్రస్థానం రథాలు రెండు ఉన్నాయి, బాడీని శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికి, అది కూడా ఎవరికి అవసరమైతే అవసరం వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ సర్వీసే. తర్వాత మేము 2019 నుంచి ప్రజలకు అందరికీ పూర్ పీపుల్ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు వచ్చి ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి, వృద్ధులు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఎవరైతే వండుకొని తినడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి, బాగా పూర్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్ మీల్స్ సప్లై చేస్తాం. ఆ మీల్స్ సప్లై మేము 9 పాయింట్స్లో సప్లై చేస్తాం. 9 పాయింట్స్ 10 గంటలకు బయలుదేరి మొబైల్ ఫుడ్ ట్రక్స్ ఏర్పాటు చేసి 9 పాయింట్లకి 10 గంటలకల్లా ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి బయలుదేరుస్తే ఒక్కో పాయింట్ దగ్గర ఒక్కో 1/4 గంట వాళ్ళు వెళ్ళి ఆ టైంకి ఎవరు వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర సప్లై చేస్తాం. ఇలా తిరిగి 9 పాయింట్లు తిరిగి మళ్ళీ 12:30, 1 గంట, 1 గంట ఓల్డ్ ఏజ్ హోమ్ పాయింట్ అవుతుంది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పాయింట్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సప్లై చేసి అక్కడ రోడ్ క్లోజ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో మేము ఇంతకుముందు 5 రూపీస్ వసూలు చేసేవాళ్ళం. కరోనా వచ్చిన తర్వాత అది కూడా వీళ్ళు లేబర్ అంతా వాళ్ళ డబ్బులు ఇవ్వడానికి కూడా బాధపడుతున్నారు, ఉద్యోగం చేస్తే అది పూర్తిగా రద్దు చేస్తాం. 5 రూపాయలు కూడా తీసుకోకుండా ఫ్రీ సప్లై చేస్తాం. తర్వాత డోనర్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఫ్రీ సప్లై చేయకూడదు, కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలంటే 1 రూపాయి మాత్రం వసూలు చేసి గత సంవత్సరం రోజులుగా 1 రూపాయితో భోజనంతో రమారమి 1000 మంది వరకు మాకు ఈ ఫుడ్ ఫుడ్ ఫీడింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇది కాకుండా స్టూడెంట్స్ ఆర్ట్స్ కాలేజీ, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ మొత్తం 5 కాలేజీలు ఉన్నాయి. ఈ 5 కాలేజీలకి గవర్నమెంట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్స్ సప్లై చేయటం లేదు. అందుచేత వీళ్ళకి కూడా మేము మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ 5 కాలేజీలకి మా మొబైల్ టెక్లో తీసుకెళ్ళి రోజు 300 మంది 350 మందికి వాళ్ళు మీల్స్ సప్లై. తర్వాత ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ అని ఉంటున్నది, దాంట్లో 30 మంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ దానికి కూడా మధ్యాహ్నం ఫ్రీ సప్లై చేయాలి. మార్నింగ్ టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, అయితే వద్దులేండి సార్, మేమే వద్దాము. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి 2 కర్రీస్ వేస్తారు, తర్వాత ఇంకొకటి పికిల్ వేస్తారు పచ్చడి, నెక్స్ట్ మళ్ళీ పెరుగు సాంబార్, నెక్స్ట్ ఇంకొకటి రసం. ఇలా ఒక ఐటెంతోనే కాకుండా మళ్ళీ ఇలా నెక్స్ట్ మీరు ప్లేట్స్ కూడా అరేంజ్ చేశారు. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మళ్ళీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా టీ అయితే టీ, రోజుకు ఒక స్నాక్ ఐటమ్ సేమ్ అదే కాకుండా అది మీకు కావాలంటే ఇంకేమైనా కావాలని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అడుగుతున్నారు. సో ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీజు తీసుకుని మేము హాస్టల్లో స్టే చేసేదానికంటే ఇలా ఫ్రీగా ఇంత ఫెసిలిటీస్ క్రియేట్ చేశారంటే అది చాలా గ్రేట్. మేము కూడా బాగా యూజ్ చేసుకుంటాం దాన్ని. ఫుడ్ లేబరర్స్ ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగాలు పోతే లేబర్కి వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళిపో కార్య లేబర్ వర్క్ వెళ్ళిపోతే ఇంటికాడ వాళ్ళ పిల్లల్ని చూసే వాళ్ళు ఉండరు, పిల్లల్ని చూసే వాళ్ళు ఉండరు కారణం చెప్పితే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు 8:30-9 గంటలకు మాకు ఏబీ కేర్ సెంటర్ తీసుకొచ్చి చెప్పేస్తారు. వాళ్ళు పొద్దున్నే సాయంకాలం వరకు వాళ్ళు ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ మేమే చేస్తాం. మళ్ళీ సాయంకాలం వెళ్ళేటప్పుడు 5 గంటలకు వాళ్ళు వెళ్ళి తీసుకుపోతారు. ఆ విధంగా 50 మంది బేబీ కేర్ సెంటర్ స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలు. వాళ్ళని టు మేక్ దెమ్ టు ఫిట్ ఫర్ ఫర్దర్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి యాజ్ లైక్ అంగన్వాడీ సెంటర్ టైప్లో అనమాట. ఈ బేబీ కేర్ సెంటర్ అప్పుడే 3 సంవత్సరాలు పెట్టి జరుగుతుంది. అక్కడ ఒక 2 టీచర్లు ఒక ఆయా ఉంటారు, వాళ్ళ పిల్లలందరినీ వాళ్ళు చూసుకుంటారు. ఇది కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్లో బర్త్డేలు మ్యారేజ్ డేలు ఎవరికైతే చనిపోయారో వాళ్ళ జ్ఞాపకార్థంగా భోజనాలు ఓల్డ్ ఏజ్ హోమ్ పీపుల్కి పెట్టాలంటే పూటకి 1000 రూపాయలు తీసుకుంటాం. వాళ్ళు ఏం వండే బట్టు రావక్కడ ఉంది అంతా మేమే ఎక్కడ ఇవ్వండి ఆడ పేరు చెప్పి ఆ పూట భోజనం వాళ్ళ బట్టి పెట్టేస్తాం. రోజుకైతే పూటకైతే 1000 రూపాయలు, ఫుల్ డే అయినట్టయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ 3 పూటలకే కలిపి 2500 తీసుకుంటాం. నేను పెసల గంగయ్య, ఐఎమ్ రిటైర్డ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ పాండిచేరి అడ్మినిస్ట్రేషన్. 2002 రిటైర్ అయ్యాను నేను సెప్టెంబర్లో. 2003 మినిస్టర్ గారు వచ్చి అకౌంట్స్ అయ్యి కొంచెం చూడండి నేను అడిగిన కారణం చేశాను.
ఆయన చెప్పింది కాదు, గత 19 సంవత్సరాలుగా నేను ఎక్కడ ఒక రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా వాలంటరీ సర్వీసే చేస్తున్నాను గత 19 ఇయర్స్ గా. యానాలో 1 రూపాయికే భోజనం అందించడంతో పాటు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నటువంటి ఈ ఓల్డేజ్ హోమ్కి ఎవరైనా దాతలు సహకరించాలనుకుంటే యానా ఓల్డేజ్ హోమ్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే వీడియో మీద కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చేయండి, చాలా మంచి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఈ 1 రూపాయితో యానంలో మనం ఇప్పుడు భోంచేయబోతున్నాం. బాబాయ్ ఒక కూపన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇలా కూపన్ ఇస్తారు ఒకటి. బాబాయ్ అన్న టేస్ట్ అయితే చేద్దాం, ఎందుకంటే ఇది టేస్ట్ చేయకుండానే చెప్పొచ్చు ఇది ఒక అద్భుతమైన అమోఘమైన భోజనం అని, ఎందుకంటే దీనికి రివ్యూలు అనవసరం. చక్కటి ఇగో రైస్ చూడండి, ఎంత క్వాలిటీ రైస్ వీళ్ళు వాడుతున్నారో. చక్కగా ఒక ఫ్రై ఒకటి, అంటే మిర్చిరి అలాగే క్యారెట్ వీటన్నిటి కాంబినేషన్లో ఒక ఫ్రై ఒకటి. చాలామంది అనుకుంటారు 1 రూపాయికి భోజనం ఇస్తున్నారంటే ట్రస్ట్ భోజనం అంటే ఏముంటుందిలే, హడావుడిగా ఏదో చేసేస్తారు అనుకుంటారు. నిజానికి నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నాను, బట్ వచ్చి వీళ్ళ కిచెన్ చూసి ఆశ్చర్యపోవడం అయితే నా వంతైంది. ఇంత నీట్గా మెయింటైన్ చేసి 1 రూపాయికి భోజనం పెడుతున్నారంటే మామూలు విషయం కాదు. అసలు చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ కూర అయితే మాత్రం అమోఘం. 100 రూపాయలు పెట్టి తినే భోజనంలో కూడా ఈ రుచి అయితే ఉంది. ఇరవై 25 సంవత్సరాల క్రితం మల్లాడి కృష్ణారావు గారు ఈ ఓల్డేజ్ హోమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎంతోమంది దాతల సహకారంతో ఈ ఓల్డేజ్ హోమ్ని, అలాగే ఓల్డేజ్ హోమ్ ద్వారా జరుగుతున్న సర్వీసెస్ని ఆయన ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ యానం ప్రజలకు అందిస్తున్నారు. ప్రతిరోజు కూడా యానంలో వీళ్ళు అందించే భోజనం 1000 నుంచి 1500 వరకు కేవలం ఓన్లీ పబ్లిక్కి అయితే 9 ప్లేసెస్లో భోజనాన్ని అందిస్తారు. అది కాకుండా ఇక్కడ వృద్ధాశ్రమంలో 50 నుంచి 70 మంది వరకు వృద్ధాశ్రమంలో భోజనం అందిస్తారు. అది కాకుండా ఈ చుట్టుపక్కల చాలా కాలేజీల్లో పిల్లలకు కూడా భోజనాన్ని ఫ్రీగానే అందిస్తున్నారన్నమాట. చాలా చక్కగా ఉంది రుచి. సాంబార్ అయితే మాత్రం భలే చిక్కగా అన్ని రకాల కూరగాయలు వేసి చక్కగా పెట్టారండి. ఒక ఫ్రై, ఒక కర్రీ, చక్కని చిక్కని సాంబారు అన్ని రకాల కూరగాయలతో ఓవరాల్గా భోజనం మాత్రం అదిరిపోయిందండి. భోజనం మాత్రమే కాకుండా చక్కగా మజ్జిగ వేస్తారు. మజ్జిగ మనం రైస్లోకి వేసుకోవచ్చు, బట్ నేనైతే తాగుదాం అనిపించాను. మజ్జిగ అయితే మాత్రం అమృతంలా ఉందండి. ఈరోజు ఉదయం నుంచి కూడా యానం మన భోజనం ఫుడ్ ట్రక్ కూడా నేను తిరిగాను. 9 పాయింట్లలో ఆ ఫుడ్ ట్రక్ ఫుడ్ సర్వ్ చేసింది. ప్రతి చోట కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు, వృద్ధులు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా ఈ భోజనాన్ని తిని ఆస్వాదించి ఈ ఓల్డేజ్ హోమ్ని ఆశీర్వదించి వెళ్తున్నారనమాట. ఇంత చక్కటి భోజనాన్ని అందిస్తున్నారంటూ కూడా వాళ్ళు చాలా ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. నిజంగా యానం ప్రజలైతే మాత్రం రియల్లీ వెరీ లక్కీ అనమాట. ఈ 1 రూపాయికి ఇంత చక్కని భోజనం దొరుకుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్ గురించి కానీ, ఓల్డేజ్ హోమ్ సర్వీసెస్ కానీ, నేను చెప్పినవన్నీ కూడా ఏది కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే ఈ సర్వీసెస్ అన్నీ నడుస్తున్నాయి.
అది కూడా ఓన్లీ ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించిన ట్రస్ట్ ద్వారా, ఆ ట్రస్ట్కి వచ్చే విరాళాల ద్వారా. ఆ విరాళాలన్నీ కూడా మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ సర్వీసెస్ అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఓవరాల్గా ఇక్కడ సర్వీసెస్ కానీ వీళ్ళు అందించిన ఈ 1 రూపాయి భోజనం కానీ అదిరిపోయింది. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.